హరిహో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం జీవితంలో అప్పులు చేయవలసి వస్తే చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే అప్పు చేయవలసి వస్తుందంటే మనం అత్యాశకు గురవుతున్నామని తృప్తికరమైన జీవితం లేనప్పుడే మనం అప్పుల్ని చేస్తాం. అప్పులు అనేవి చేయకూడదు. మనం ఇంట్లో తింటామో తినమో బయట వాళ్ళకి తెలియదు. మరి లేదండి, మాకు ఉన్న సంపాదన ఇదే, పిల్లలని చదివించుకోవాలి, పిల్లలకి యుక్త వయసు వచ్చింది, పెళ్ళిళ్ళు చేయాలి, మరి అప్పు చేయకుండా ఎలా అంటే జీవితంలో ప్రతి రూపాయని మనం పొదుపు చేసుకుంటూ మనం అదుపాజ్ఞల్లో ఉంటూ కోరికలని అదుపులో పెట్టుకుంటే అప్పు చేయవలసిన అవసరం రాదు. మనం ఏదైనా కొనేటప్పుడు అది మనకి అవసరమా లేదా, మన దగ్గర ధనం ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకుంటే అప్పు చేయవలసిన అవసరం లేదు. దురాశ దుఃఖానికి చేటు అంటారు. అలా దురాశకు పోయి మనం అప్పుల్ని చేస్తూ ఉన్నాం. అది కొనాలి, ఇది కొనాలి, అది వాళ్ళ ఇంట్లో ఉంది, ఇది వీళ్ళ ఇంట్లో ఉంది, మన ఇంట్లో లేదు, మనం కొనాలి అంటే మనకొచ్చే సంపాదనలోనే మనం ఆనందంగా తృప్తికరంగా ఉండటమే మంచి జీవితం అంటారు. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే ప్రతి ఒక్కటి ప్లాన్గా, అంటే ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఉంటారు కదా, అలా ఫ్యూచర్ ప్లాన్ వేసుకుంటూ మనకి సంపాదన ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత మనం పిల్లలకి తీసి పెట్టాలి, పెళ్ళిళ్ళకింత, చదువులకింత అని ముందుగానే మనం ఒక లెక్క వేసుకొని ధనాన్ని దాచుకుంటూ పిల్లల వయసుకు వచ్చే వరకు వాళ్ళకి పెట్టవలసిన ఖర్చు కానీ, అందులో ఇప్పుడులో అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి, మరి ఈ అనారోగ్యానికి కావలసిన ధనాన్ని కూడా మనం జాగ్రత్త పరచుకోవాలి. ముందు కాలంలాగా ఇప్పుడు లేదు కాబట్టి ధనాన్ని ఆరోగ్యం కోసం కూడా దాచుకోవాలి కాబట్టి ఉన్న దాంట్లోనే తృప్తికరంగా బతకటం, తృప్తికరమైన జీవితం, పిల్లలకి వివాహ సమయంలో అంటే మనకు తగిన వాళ్ళని తీసుకురావటంలో కూడా మనం అప్పు చేయవలసిన అవసరం లేదు. కోటీశ్వర్లు కావాలి అంటే వాళ్ళకు తగిన ఆర్భాటాలు చేయాలి, అప్పుడు మనకు అంత ధనం ఉండదు, మనం ఆ ధనాన్ని అప్పుగా తీసుకురావాలి, దాన్ని తీర్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఇబ్బందులు పడుతూ అప్పులు చేసి చాలామంది అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఏది చేసినా, ఒక వ్యాపారం చేసినా, ఏది చేసినా అక్కడ మనం చేయగలమా, మనకు వస్తుందా లేదా, మనం అప్పుగా తీసుకొచ్చాం, అప్పు తీర్చాలి, వడ్డీ తీర్చాలి, ఇంట్లోటివి కూడా మనం సమకూర్చుకోవాలి. ఇవన్నీ సమకూర్చుకునే క్రమం అన్నీ కూడా ఆలోచించుకొని మనిషి అనేవాడు అప్పు చేయాలి. చేయకుండా ఉండాలి అంటే ఇన్నిటిని ఆలోచించాలి. దీనికి తోడు భగవద్ ఆరాధన చేయాలి, అప్పుడే మనకి అప్పు చేయవలసిన అవసరం రాదు. మరి ఏం చేయాలి అంటే శనివారం రోజున, అంటే 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి, అంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కదా, మరి ఆ వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా ఆరాధించటం వల్ల మనకి అప్పు చేసే అవసరం కూడా రాదు అంటారు. అంటే ఏం చెయ్యాలి అంటే శనివారం పూట తెల్లవారుజాముని లేచి గృహాన్ని శుద్ధి చేసుకొని మనము శుచి అయి స్వామివారి చిత్రపత్రం ముందు బియ్యం పిండి బెల్లంతో కలిపి చేసిన ప్రమిదల్ని తయారు చేసుకోవాలి. చేసుకొని స్వామివారి ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల స్వామివారి అనుగ్రహంతో మనం జీవితాంతం సంతృప్తికరమైన జీవితం, అప్పులు చేయకుండా కూడా మనం జీవితాన్ని కొనసాగించవచ్చు. కాబట్టే స్వామివారి ఆరాధన మన ఆలోచన తీరు, మన ప్రవర్తన, మన ఖర్చు కానీ మన సంపాదన కానీ దృష్టిలో పెట్టుకొని ఏ మనిషి అయితే ముందుకు వెళ్తారో వాళ్ళు జీవితంలో అప్పులు చేయవలసిన అవసరం కానీ ఇంకా ఏదైనా, అంటే బంగారుని తాకట్టు పెట్టి డబ్బులు దేవటం కానీ ఇలాంటివి ఏవి జరగకుండా ఒక మంచి ఆలోచనతో ప్లాన్ వేసుకుంటూ ప్రతి ఒక్కటి ప్లాన్గా చేసుకుంటూ ఇది వస్తే దీనికి పెట్టాలి, ఇది వస్తే దీనికి పెట్టాలన్న మన సొంత ఆలోచన కూడా మనం ఇక్కడ ఉపయోగించాలి. దానికి తోడు భగవంతుడి అనుగ్రహం కూడా మనకి ఉండాలి. కాబట్టి 7 శనివారాలు ఈ విధంగా దీపారాధన చేసి ఏ ఇంట్లో అయితే తెల్లవారుజామునే వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తుందో ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అప్పులు చేయడం కానీ మనకి ఎటువంటి కష్టాలు రావడం కానీ ఏమీ ఉండవు. ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మనం అప్పులు చేయవలసిన అవసరం లేదనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ కూడా మన ఆలోచనలని, మన మనస్సుని అదుపులో పెట్టుకొని అప్పు చేయాలన్న ఆలోచన లేకుండా మంచిగా ఆలోచిస్తూ మంచి పనులు చేస్తూ ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు
సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.